హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళ అయితే నేను కారపొడి అంటే ఇడ్లీలోకి, దోశలోకి, అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కూడా కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఎండుమిర్చి ప్యాకెట్ చూపించాను కదండి, అదైతే 100 grams అండి. నేను తొడియాలన్నీ తీసేసుకుంటున్నాను. నేను ఈ కారపొడి ఆల్రెడీ ఇదివరకు ఫస్ట్లో అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే పెట్టానండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పెడుతున్నాను. మా హస్బెండ్ వచ్చేసరికి ఇడ్లీలో దోశలోకి ఎక్కువ తింటూ ఉంటారండి, అంటే చట్నీలో నంచుకుంటూ ఉంటారు. చట్నీ పక్కన వేసుకొని చట్నీ అలాగే కారపొడి నంచుకొని తింటారు కదా, అలా తింటారు. నేను ఇండియా నుంచి తీసుకొచ్చిన కారపొడి అయితే అయిపోయిందండి. సో ఇప్పుడైతే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మమ్మీకి కాల్ చేసి రెసిపీ మొత్తం కనుక్కున్నానండి, ఎలా చేయాలి ప్రాసెస్ మొత్తం. ఎందుకంటే ఇప్పుడు చేశానండి, బెంగళూరులో ఉన్నప్పుడు చేశాను, ఇంకా తర్వాత అసలు ముట్టుకోలేదు. ఇవైతే 100 grams అండి, ఒక ప్యాకెట్ మొత్తం తీసేసుకుంటున్నాను. 100 grams ఇక్కడ వచ్చేసరికి $5 or $5.5 అనుకుంటా. ఇండియాలో 100 grams ఎండుమిర్చి ఎంతో నాకు కామెంట్ చేయండి. ఎండుమిర్చి తొడియాలని తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే దాన్ని ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను చూసారా, ఒక గరిట అంత యాడ్ చేశాను. జస్ట్ ఒక 5 minutes మాత్రమే ఫ్రై చేసుకోండి, అది కూడా దగ్గర ఉండి ఫ్రై చేసుకోండి. మరీ బ్లాక్గా వచ్చేలా కాకుండా తొందరగా అయిపోతుందండి, వెంటనే అయిపోద్ది. మీకు కలర్ మారిపోయినట్టు అనిపిస్తుంది అప్పుడు మాత్రమే ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే నేను కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ కరివేపాకు వచ్చేసరికి $1 అంట. ఎన్ని గ్రామ్స్ నాకు అంత ఐడియా లేదు, నేను ఇప్పుడు ప్యాకెట్ చూపించాను కదా, అంత అయితే $1 అంట. ఇదిగోండి 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత నేను కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం కొన్ని నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలి, ఆల్మోస్ట్ ఒకటి రెండు నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే మనకి ఎండుమిర్చి కరివేపాకు అయితే బాగా డ్రై అయిపోయిందండి, మనం ఇంకా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడైతే నెక్స్ట్ సేమ్ కళాయిలోనే మనం పోపులు అంటే దీనికి సంబంధించినవి ఏమేం కావాలో అవన్నీ కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ అదే ఆయిల్లో అంటే కొంచెం ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేశానండి. నేను ఆ గ్లాస్ టీ గ్లాస్ ఉంది కదా, ఆ టీ గ్లాస్తో అయితే సగం గ్లాసు పచ్చిపప్పు తీసుకున్నాను, అలాగే మినపగుండ్లు తీసుకున్నాను. నా దగ్గర మెజర్మెంట్ కప్స్ కూడా ఉన్నాయండి, కానీ మమ్మీ వాళ్ళకి గ్లాస్తో ఐడియా ఉంటుందని చెప్పేసి నేను గ్లాస్తోనే చూపిస్తున్నాను, మీకు కూడా గ్లాస్తోనే చూపిస్తున్నాను. సేమ్ హాఫ్ గ్లాసే నేను ధనియాలు కూడా యాడ్ చేశానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, అన్నీ దొరుకుతాయి, కాకపోతే కాస్ట్ మాత్రం 4x6 అలా వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 100 rupees ఏదైనా దొరుకుతుంది అంటే ఇక్కడ సేమ్ ప్రోడక్ట్ మనకి 600-500 అలా దొరుకుతుంది. ఈ పప్పులు అయితే కొంచెం టైం పడుతుందండి, మీరు దగ్గరే ఉండి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటడం మాడిపోవటం అట్లా జరిగిపోతుంది. ఇలా నేను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నానండి, హై ఫ్లేమ్ అయితే తొందరగా మాడిపోతుంది. అందులోనూ నేను పెద్ద పొయ్యి మీద చేస్తున్నాను. సో ఇది చూసారా, కలర్ అయితే మారిపోయింది. ఇంతవరకు వచ్చే వరకు ఉంచండి, తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పటివరకు మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఒకే బౌల్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో కూడా అవన్నీ కూడా యాడ్ చేసేస్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎల్లుల్లిపాయలు తీసుకుంటున్నానండి. ఎల్లుల్లిపాయలు ఇక్కడ పొట్టు తీసినవి ఉంటాయి, పొట్టు తీయని కూడా ఉంటాయి. నేనైతే ప్రజెంట్ నా దగ్గర ఇవే ఉన్నాయని చెప్పేసి వేసానండి. 8 నుంచి 10 ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. నెక్స్ట్ అయితే చింతపండు చూసారు కదా, చిన్న సైజు లెమన్ ఉంటుంది కదా, నిమ్మకాయ అంత కొద్దిగా తీసుకున్నానండి. ఎందుకంటే నేను 100 gramsే చేస్తున్నాను కాబట్టి, అలాగే దాంట్లో ఇత్తనాలు లేకుండా చూసుకోండి. నెక్స్ట్ సాల్ట్ వచ్చేసరికి నేను సేమ్ గ్లాస్తోనే 1/2 glass సాల్ట్ తీసుకుంటున్నానండి. ఇక్కడ కల్లుప్పు నాకు దొరకలేదండి, మా మమ్మీ వాళ్ళైతే కల్లుప్పు వేస్తారంట, ఇక్కడ నాకు కల్లుప్పు లేదు కాబట్టి నేను సాల్ట్ వేస్తున్నాను. మీ దగ్గర ఏదుంటే అది వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేను 2 స్పూన్లు జీలకర్ర వేస్తున్నానండి. నేను ఇంకా 1/2 glass వేయాలేమో అనుకున్నాను, కానీ 2 స్పూన్లనే చెప్పేది, ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడైతే మొత్తం కలిపేసుకుంటున్నాను, నెక్స్ట్ మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఎంతమందికి కారపొడి అంటే ఇష్టం నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో మాత్రం సంవత్సరంలో అంటే ఎట్లా చెప్పాలంటే సంవత్సరంలో ప్రతిరోజు ఉండాల్సిందే అట్లా చెప్పాలి మీకు, అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు మా ఇంట్లో కూడా అంతే. మా హస్బెండ్ ఏంటంటే ఇడ్లీలోకి దోశలోకి చట్నీ వేస్తాను కదా, చట్నీ పక్కన కారపొడి ఉండాల్సిందే.
సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి నాకు ఇప్పుడు టాస్క్ వచ్చేసింది. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఏంటంటే ఫస్ట్లో అలో చేసేవారంట ఇండియా నుంచి ఏ ఉప్పు కారం పచ్చడి అవన్నీ అలో చేస్తారు, కానీ ఇప్పుడు అలో చేయట్లేదంట. సో అందుకని చెప్పేసి నాకు టాస్క్ ఇంట్లోనే. ఇప్పుడైతే నేను సగం క్వాంటిటీని అయితే మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఒక రెండు మూడు సార్లు ఆపి తిప్పుకోండి, అట్లాగా తిప్పుకుంటే ఇట్లా బరక్ బరక్ వచ్చేస్తుంది. ఇంకా సాఫ్ట్గా కావాలంటే కూడా చేసుకోవచ్చు. నేను ఇంతవరకు అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. మీకు కనుక ఒకవేళ పొడిపొడిగా వద్దు ముద్దగా కావాలి అనుకుంటే మీరు ఒక స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేసుకొని తిప్పుకున్నారంటే అది ముద్దైపోతుంది. నేనేం చేశానంటే నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మిక్సీలో వేసేది, దాంట్లో మాత్రం నూనె వేసుకున్నాను. సో ఇది అను అది మిక్సీ అయిపోయిన తర్వాత నేను కలిపేసుకున్న తర్వాత నాకు ముద్దగానే వచ్చిందండి. దీన్నైతే నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మీరైతే ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను బౌల్లో తీసుకున్నాను, తర్వాత డబ్బాలోకి స్టోర్ చేసేసుకున్నాను. మా మమ్మీ ఏం చేసేదంటే ఆ డబ్బా బౌల్లో వేసాను కదండి, ఆ బౌల్లో నుంచి డబ్బాలోకి పెట్టిన తర్వాత ఆ బౌల్లో వేడివేడి అన్నం కలిపి నెయ్యి వేసేసి పెడుతుంది. చాలా చాలా బాగుంటుందండి. అట్లా కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పుడు మా అమ్మమ్మ మా నాయనమ్మ పచ్చళ్ళు అవి పెడతా ఉంటారు కదండి, పచ్చళ్ళు అయిపోయిన తర్వాత టేస్ట్ చూడమని నాకు కొంచెం పెడతారు. నాకు అస్సలు అర్థం కాదు. ఈ కారప్పుడు కూడా అంతే, మా మమ్మీ ఎప్పుడు చేసినా సరే టేస్ట్ చూడు, ఉప్పు చూడు, కారం చూడు అట్లా చెప్తుంది. కానీ నాకు అసలు అర్థం కాదు, ఎందుకంటే ఇడ్లీలోకి అన్నంలోకి నంచుకుంటే తెలుస్తుంది కదా, ఉత్తగా తింటే నాకు కారం ఉప్పే అట్లనే అనిపిస్తుంది అని చెప్తాను. సో నాకు ఇదిగో ఇప్పుడు కూడా నాకు అంతే ఉందండి, ఉప్పు కారం అలానే ఉంది. అంటే కారపొడి టేస్ట్ నాకు అంతగా ఐడియా లేదండి. సో మా హస్బెండ్కి టేస్ట్ చేయమని చెప్పాను, తను బాగుందని చెప్పారు. ఇంకా ఇది ఎలా తెలుస్తుందంటే అన్నంలో అట్టులో ఇడ్లీలో అట్లా నంచుకుంటేనే తెలుస్తుంది నా ఉద్దేశంలో అయితే. అంటే నేను ఇక్కడ రెండో దాంట్లో ఆయిల్ వేసి మిక్సీ తిప్పానని చెప్పాను కదా, అవి మొత్తం గడ్డలు గడ్డలుగా ఉందని చెప్పేసి మొత్తం మిక్స్ చేస్తున్నాను. మీకు కలర్ ఇట్లా కనిపిస్తుంది కానీ చాలా చాలా బాగుందండి, భలే ఎర్రగా వచ్చింది. నెక్స్ట్ అయితే ఇది నేను అన్నంలో కూడా కలుపుకొని చూపిద్దాం అనుకున్నాను, అన్నంలో కానీ ఇడ్లీలో కానీ. ఆ రోజైతే నేను ఏం చేయలేదండి, అన్నం కూడా నేను ఈ కారపొడి వచ్చేసరికి నేను ఈవినింగ్ టైంలో చేశాను. సో అందుకని చెప్పేసి అన్నం కూడా మధ్యాహ్నం ఉంది కదా లేదు అందులోను. మీరు కూడా ట్రై చేయండి అని చెప్తున్నాను. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తానండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు మన వీడియోస్ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక ముందు కూడా చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.